मैं हूँ जान बहन सु मैं हूँ माँ को मैं मुकरा मत दमलो टाइल लाइक के चलना ओके ना अन्य घर मैं हूँ जान तरफ ना चाना करना आयने गलत तोड़ चंद्रबाबू ने चुन डालना मर ये मिचड़ ये चड़ो ये भी ला जय जागनु मादे मादे अधे पावन कल्याण ओढ़ता अन्न डगा चंद्रबाबू आ पावन कल्याण ये क्या पावन कल्याण चड़ क्या पाले न्याता इंजे पड़े इल्ले कापर लाइला बैठता इंजे पड़ बाबे का राग ना क्या पाला नडो पावन कल्याण ते जागने ने सिंगलो सिंहला गुन्नडो बंदलो गुंबल का रावत्तो सदी जगन नवरत्ना बीदोल पार्टी बीदोल पार्टी राजधानी आस्तु राजधानी अटना आंध्रज्योति टीवी फाइव वील స్థలాలు అమ్ముకొని తీసుకోవాలన్న అంతే ఏం లేదు అలా నవరత్నాలు ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే లైన్లో నిల్చోవాల ఇప్పుడు ఏలేదన్న వాలంటీర్ అన్న మా వాలంటీర్ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తుంది మీకు కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా ఇది ఉందా అది ఉందా అమ్మతో అవుతుందా మా జగనన్న మళ్ళీ రావాలా పక్క కలిసేది 151 అంత ముందు కలిసారు ఇప్పుడు 170 కన్ఫర్మ్ కలుస్తారు జగనన్న గారు ఒకప్పుడు కోట బియ్యం రావాలంటే ముసలిళ్ళు పోయి అక్కడ కూర్చొని మోసుకొని క్యూలో నిలబడి మళ్ళీ సర్వర్ పని చేయట్లేదంటే మళ్ళీ ఇంటికి రావాలా వారం తిరగాలా ఒకప్పుడు పింఛను ఎంత సార్ పింఛను అప్పుడు ఆ రోజుల్లో 200 ఇచ్చారు 200 ఇచ్చారు 250 ఇచ్చారు లాస్ట్ లో జగన్ గారు చెప్పిన తర్వాత 2000 అని అప్పుడు 2000 అన్నారు వాళ్ళు అప్పుడు చెప్పారు వాళ్ళు అప్పుడు పింఛన్ కోసం పోయి గంటలు నిలబడాలి అక్కడ పోయి ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు పింఛన్ బస్తానికి డోర్ లేపి డోర్ కొట్టి ఇస్తున్నారు జగనన్నే రావాలా చంద్రబాబు మొత్తం డూబు ఈ మొత్తం యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు చంద్రబాబు పని అయిపోయింది చంద్రబాబు ఏంటో పనికి రాడు మాది బెల్లంగొండ మండలం ఎమ్మాజిగూడెం గ్రామం ఎమ్మాజిగూడ నుంచి వచ్చా మొత్తం మా బ్యాచ్ అంతా కూడా మా బాబాయ్ గాని మా వామర్తి గాని అందరూ అక్కడి నుంచి వచ్చా జయమోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం చూడటానికి మాత్రం అసలు ఇప్పుడు ఆయన చూపించింది ఒక రకంగానే చూపించింది రాజకీయాన్ని రాజకీయంగానే ఆయన పెట్టిన నవరత్న పథకాలు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరి ప్రజా చైతన్యంలోకి వచ్చింది కాబట్టి ప్రజలు ఆయన అంత రకంగా ఆదరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈరోజు మామూలుగా బస్ ప్రకటనగా వచ్చి అందరూ నంబూరు శంకరరావు గారి దగ్గర మా పెదకొరపాటు నియోజకవర్గంలో మా ఊరు నుంచి కానీ మా మండలం నుంచి కానీ ఇన్ని మండలాల నుంచి జనం అంతా వచ్చి ఈ రకంగా అంతా ఆయనకి జయజయలు కొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి అని మేము ఎంత కోరుకుంటున్నామంటే అది ఒకట ఆయన చేసే పనుల గురించి కాదు ఇంకోటి ఆయన మెయిన్ బాగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పిల్లలకి నేను ఇచ్చే ఏదైనా ఆస్తి ఉందంటే అది ఒక చదువే అన్నారు ఆ ఒక్క మాట మాత్రం నాకు బాగా నచ్చింది నేను ఎందుకంటే నేను చదువుకోలేదు ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు మా తమ్ముడు పిల్లలు కానీ మా వామర్తి పిల్లలు కానీ అందరూ బాగా చదువుకొని వాళ్ళకి ఏ టైంకి అమ్మఒడి కానీ ఎంత కానీ బాగా పడుతుంది కాబట్టి
మేమాత్రం మా హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జగన్ నమస్కారం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేము అత్తలూరు అండి ఓకే సార్ 2024 లో ఎలా ఉండబోతుంది సార్ ఈ జనసందోహం కనపడుతుంది కాబట్టి జగనే మళ్ళా జగనే సీఎం మాకైతే గట్టిగా నమ్మకం ఉంది సార్ మరి జగన్ గారిని ఓడిస్తామని కూటమిలతో వస్తున్నారు చరణ్ మాటలయ్యని ఆ కూటములు కట్టినా ఏది కట్టినా జనంలో ఉన్నది అయితే జగనే వాళ్ళు ఎన్ని కూటములు కట్టినా ఆయనే అవన్నీ మాయ మాటలు మరలా మాట్లాడే మాట వాళ్ళు अवकाश कहीं पर्मनेंट बिल्डिंग अट्ला पर्मनेंट बिल्डिंग अट्ला आये कटदल कटाले अभी अंदी उत इोडे मैं एक् चूड़ा रोड अमरावती बेलमकोट वरकू उ डबल रोड रोड प्रतिदी ग्राम सचिवालय ऊर्जो सचिवालय बिल्डिंग वे पीएससी सेंटर वे తర్వాత రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి ఇదే డెవలప్మెంట్ మా ఊళ్ళో నుంచి ఇంత ముందు మండల హెడ్క్వార్టర్కి రావాలి ఏదో ఒక నాయకుడిని పట్టుకొని ఇవాళ అసలు పొల్లన్ని ఊళ్ళో అయిపోతున్నాయి సచివాలయం మాకు ఎక్కడ ఉన్నా ఏముంది మా ఊళ్ళోనే సచివాలయం ఉంది అంత ఆన్లైన్ సిస్టం ఇప్పుడు ఎవరికో ఊళ్ళో ఒకరికేమో వెళ్తారేమో అని రాజధానికి మేమందరం వెళ్ళేవాళ్ళం కాదు మా ఊళ్ళో పొల్లలు అయిపోతున్నాయి కరప్షన్ లేదు ఎవరు మమ్మల్ని డబ్బులు అడిగేది డబ్బులు ఇండి ఇచ్చి పని చేస్తామనేది లేదు డైరెక్ట్ గా అకౌంట్ పోల్టి అంటే నో కరప్షన్ అసలు కరప్షన్ అనేది లేదు ఎవరు డబ్బులు అడిగే వాళ్ళు మాకు లక్ష్మణి ఊళ్ళోనే పళ్ళు అయిపోయి బాగుంది ఆయన బాగా మంచిగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అప్పు తీసేస్తాడు అప్పు తీసేయలేదు గ్రూప్ వాళ్ళకి వేస్తాడు వేయలేదు ఒక రోడ్ లేదు అప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే వందల పని కాపులు కావాలి ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోయి పని లేదు ఎంఆర్ ఆఫీస్ పోయి పని లేదు చక్కగా ఇళ్ళ కాదు చేస్తారు వాలంటీర్లు బ్యాంకింగ్ సిటీ కాజకాలు కూడా వాలంటీర్లు ఇచ్చిపోతున్నారు బ్యాంకింగ్ పోయి డబ్బులు తెచ్చుకుంటారు వాళ్ళు ఏం చేసినా పవన్ కళ్యాణ్ అంత సినిమా పిచ్చి ఆ బ్యాంక్ తప్పితే వాడికి వేయరు ఆ చంద్రబాబు నాయుడు అంతా మాయ మాయ మాటలు మాయ కథ ఇదివరకు ఎందుకు వేయలేదు ఇప్పుడు వాలంటీర్లు వచ్చి కమ్మకి ఇళ్ళకి ఐదింటికి డబ్బులు ఇచ్చిపోతున్నారు బీమెత్తున్నారు అది వరకు వాలంటీర్లు లేకపోయినప్పుడు వారం 10 రోజులు ఆయన కాదు ఉండాలి 200 కోసం మంచిగా ఉంది వచ్చేనే బాగుంటుంది.